ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ అది నాలుగో భాగం ప్రారంభమవుతుంది. ఆరో భాగంలో కథ చెప్పేవారు ప్రధాన క్రతకులు కోనపీట గ్రామం నిన్నెల మనం గుట్టి శ్రీశైలం బృందం లక్ష్మయ్య చిన్న తిరుపతి పెద్ద తిరుపతి గట్టయ్య గారు. ఓహో నాయన పూర్వకాలం నాడు అటువంటి నాయన నాదురచ్చి చేతులు తీర్థం పెట్టి శివులు గురుమతం చెప్పి వెళ్ళిపోయాడు సెంచులు కళ్ళ చూసి మన కొడుకు తండ్రి మరి అపకారంగా ఉండంగనట నాయన అటువంటి టైం లోపల మదమావ సొందినలాట మదమావసం దీని ఒకటి కావాలని పోతే అనుకుందట బావ ఒక్క దెబ్బకి రెండు దెబ్బలు కొట్టిండు. రేపు భవిష్యత్తు లోపల ఇట్లా ఏమైనా లొల్లి పెట్టుకుంటే మా ఏడుగురు ఒక దెబ్బ చంపుతాడన్న ఆలోచన కలిగిందట. ఈ పొల్లగాడు ఎట్లా పుట్టిండు ఈ దెబ్బకి ఇట్లా ఎక్కువ రాత్రులు బిడ్డ కావచ్చు తగ్గమనికి గరిబిడి చేసుకుని 10 మంది మాటలకు పడిసావాలి అడవిలో రెండు గుర్రాలు పట్టుకుని వస్తే తెలియడం పోతే మాకు దొరకవచ్చు మరి అటువంటి పొల్లవాడు కావచ్చు అని ఉదయం అనుకుందట. నాలుగురచ్చి నాలుగు గుంజి నాలుగు అచ్చరాలు రాసిండు కాబట్టి అన్న మాట అర్థమైందట. చిన్నమ్మ నువ్వు కూడా వాళ్ళు మదమావసం తిని కడిగి పొమ్మండట. మరి నాయన పిల్లవాడు పొదల దాగుండు మదమావసం తిని వాళ్ళు ముల్లె కట్టుకుని అచ్చటలకు పిల్లగాని చాడలేదు. అయ్యో ఎందుకంటే ఒక అడవిలో ఒక పెద్దపులు చంపితే ఇంకో అడవి నుంచి రెండు పెద్దపులు కలుంకలు అనుకుంటూ వస్తాయనే ఇక్కడ మేము మదమావసం కాల్చుకుంటాం ఇక్కడ కావాలను అంటే నువ్వెందుకు వచ్చిన పిల్లగాండి దానని తిట్టిల్లాట. కొడుక అని చెప్పేందరి కన్నపెద్ద అలివేరమ్మ కొడుక సింహనంద సింహమధు బిడ్డ శివ కుమారస్వామి ఎక్కడ పోయినావు కొడుక ఏ ఊరికి పోయినావు కొడుక ఏ పూరి వద్దు నిన్ను ఎత్తు కపాయ కొడుక ఎత్తు కపాయ అప్పుడే నాది మనసు హనుమాన వచ్చ కొడుక హనుమాన వచ్చేయూరు కలిసి పమడ్డమాయ కొడుక పమడ్డమాయ అప్పుడే నాది మనసు హనుమాన వచ్చ కొడుక హనుమాన వచ్చేయ నక్క ఊరాడి కక్కే ఊరగాకి వలికే కొడుక ఊరగాకి వలికే అప్పుడే నాది మనసు హనుమాన వచ్చ కొడుక హనుమాన వచ్చే నక్క ఊరాడి వలికే ఊరగాకి వలికే కొడుక ఊరగాకి వలికే అంతరు రాజు మనసు హనుమాన వచ్చ కొడుక హనుమాన వచ్చే కొడుక నారా సింహనంద రారా కొడుక నారా సింహనంద రారా పనులు పరిచి పనులు పట్టి ఓడి కట్టినాము అన్నారా నా చిన్ని గిట్న నిన్ను కాదు మమ్ము కన్న తండే నాయనా ఇటువంటి మాటలు అనుకుంటా దీనికి అంగాడమండి శివ కుమార స్వామిని ఇవన్నీ ఉట్టినే ఎట్లా పుట్టిన నాకు ఇప్పుడే బయటపడాలని నా దగ్గర ఉన్న చిన్నమ్మ మాత్రమే అన్నారాని మాటలు అందని ఆవుల మందు లోపల పెద్ద పులు దునికినట్టు ఎండుగుల్లా కోడి పుంజు దునికినట్టు గొర్రె మందల తోడేలు దునికినట్టు దునికిండి అయ్యా అమ్మలా రక్కలా రయ్యవని కన్నది మా అవ్వ ఎట్లా కన్నది నేను గొల్లుల పచ్చి వాళ్ళక భవిష్ కన్నది గౌన్లు అడగిత కళ్ళక కోమట్ల గొప్పర బెల్లారిక ఎక్కువ రాజులు మీ డాడి తక్కువ అని గర్భిణి చేసుకొని 10 మంది మార్లకు పడతావని కాదు శత్రు మధ్యాహ్న రెండు గుర్రాలు పట్టుకున్న తెలియడం మొత్తం దొరికితే మీరు తెచ్చి సాధిల్లాట 8 మంది లేవద్దు మా తల్లని బేతారా దెబ్బాలన్నా రామా రామా దెబ్బలైనా కొట్టామంటే రామరామా మార్గ మార్గ దెబ్బాలన్నా రామా రామా మధ్య చూడా ఉన్నారన్నా రామరాబో దెబ్బల బాధ కాగాలేక రామరాబో దెబ్బల బాధ కాగాలేక రామరాము ఎడగూరు కోయవన్న రామో రామా రామా ఎడగూరు అయ్యరారా ముందురయ్యా రామో రామా రామా అయ్యరారా ముందురయ్యా మరి నా కొడుక జీవనంద ఎడుగుట్ల కన్న కొడుక మేము కాదు నాయను ఏడుగుట్ల ఎవరు కాకుండా నన్ను కన్న తల్లి
మీ తల్లి మేము ఏడుగురం మీ తొరడం కాదు కొడుక చిన్నవ మాటకు సిద్ధించబోక మా పానం చేయకమనంగా ఆగ్రహమైన కోపాన్ని కట్టి ఎర్రని కళ్ళ కెట్టుకోపో తెల్లని కళ్ళకు తెచ్చి రాగుతాం. అగిర మండలం భగవాను భగ్గున భగ్గున మన్నిండో అగిర మండలం భగవాను భగ్గున భగ్గున మన్నిండో జంగతో మట్టిండో తల్లి దగ్గర కట్టిండో కొప్పులున్న గిజవాతి కొప్పు వట్టి గుంజిండో కొంగు వట్టి రాగిండో పడగ దుట్టు వట్టిండో వేదాల చెప్పాలు చెప్పలైనా కొట్టబట్టే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనరాని మాటలు అందరూ. నువ్వు ఎక్కువ రాజుల బిడ్డవాట తక్కువ వానికి గరిబిడి చేసుకొని 10 మంది మాటలకు పడసావలే కడివిల రాజ్య గుర్రాలు పట్టుకొని పారొచ్చిన వాట. నా తాత వడు నా తండ్రి వడు అవసరమైంది నా గోత్రమైంది చెప్పకపోయేది ఉంటే నాయన అటువంటి నీ పానం తీతనండు. తల్లి రెట్ట పట్టిండు ధర్తికేసి కొట్టిండో ఏనుగంతా పాదావు ఎద మీద పెట్టిండో నాయనా మన అమ్మవారికి జవాతమ్మ తెచ్చి పిల్లవాడికి దగ్గర నింపిండు ఎత్తి అది కొట్టిండు. ఏమిటి కన్న తల్లియా మరి గుళ్ళంత తల్లి బాగుపడతాను ఏనుగంత నాయన ఎడిపోయా అని చెప్పి పాదం పెట్టాం కానీ తల్లికి జవాది గుప్పు నా గుండె వలిగనా గుండె రెండు పక్కలానే అమ్మో గుండె తల్లు అన్నదే అయ్య రామ జామి రామ అయ్య రామ జామి రామ అయ్యో జే రాఘవ అయ్య రామ జామి రామ నన్ను కొట్ట కన్న కొడక నన్ను కొట్ట కన్న కొడక నాయవాడే నన్ను కొట్ట కన్న కొడక కొడక శివరంద నన్ను కొట్ట కన్న కొడక నాయవన నా కొడక గడ్డకు తీయలేదు గడ్డ కలిపి చేసుకొని నిన్ను కూడా కనలేదు చెప్పకపోతే పానం తీస్తా రంకు చేసి ముంపుతానవా నా కొడుక గడ్డకు తినలేదు గడ్డ కలిపి చేసుకొని నా కొడుక పరాయి పురుతుల గుడి పరతక మాడలేదు కొడుక అరే అద్దొంగ వల్ల కూడా లేదు డొక్కులా కొంగయ్యలేదు నిన్ను కూడా కనలేదురా రామ రామ రామన్న రాఘవా పాలువాణి గుడిలో పక్కల కొంగేయలే కాకులేట కానీ కలుచుకోలే పిట్టలేట కానీ కూడుకోలే లంజనై కల్లే దొంగనై కొల్లే కొడుక మన చరిత్ర మన కథ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి కొడుక పర్వతం పాటల్లో ఊరు పేరు ఉక్కుకోట మీ తాత పేరు ధర్మరాజు మీ అమ్మ పేరు సత్యావతి మీ నాయన పేరు రక్తకుమారుడు మా తల్లిగారి పట్టణం లక్కకోల పట్టవలే రాజు గిరికల రాజు గిరికల రాజు బాధ్య మా తల్లి పేరు మైనవాతి నా పేరు గిర్యావాతి అడిగిల్లి పెద్దలు చేసిన లగ్గాలు లగ్గం నాగెళ్ళి కొన్ని రోజులు గడిచిపోగానే భగవంతుని పేరు మీద పాలపల్ల బసవదేవుడు చెప్తే మీ తాతయ్యతో బరంబాయి పడితే ఆ బాయిలు మాత్రం 12 భోజనాల లోపల పరుబండబడ్డది నీళ్ళు వల్లే దానికి బత్తి పెట్టి మందుగుండు పెట్టి ఆ బండను వేలువంగా ఒడ్డూలు కాశీలు అర్థమైతే బాయికి బలాలు చూసిన బ్రాహ్మణులు తప్పని మీ తాత ధర్మరాజు తెచ్చి శరపెడితే
అల్లు ఓ బౌదలిచ్చిన బ్రాహ్మణుడు వచ్చి ఈయన చెరపెట్టుడు కాదు, నీ కొడుకులన్న కూడలన్న ఈ బావి మీద బలి చేయండి, నీళ్లు పడతాయి, చనిపోయిన వాళ్ళు ఎత్తారంటే మీ అమ్మ సత్యమాది అడవిల మమ్మ ఇద్దరు బాధ్యభద్ర పుణ్యాతురాలు సాగా నంపారా, మేము అడవిలో ఎత్తిన కాడ కొడుక అనుకోకుంటా ఆయన లీల కంట వేండు, రూపాయితే లీల వెనకాడ ఏం మూర్ఖముందుందో మీ తండ్రిని, కలకల కలకల కన్నీరు ఇస్తే నాకు అన్నీ దేవునికి మేలమైందో, ఈ ఏడుగురు సెన్సులు మాత్రం తెలియడం అయితే నేను దొరికితే నేను తెచ్చి ఇక్కడ సాధి సంపాదిస్తే నువ్వు జన్మించిన పెద్దకి పెద్దగా అయినా కొడుకు మన అనంగా అమ్మ జరిగింది ఏదో జరిగింది కానీ సరే ఆడో మంచి గూడు మంచి జాడ నాకు చూపెట్టు తర్వాత మా తండ్రి జాడ చూసుకుంటానన్నాడు. సెన్సోర్లు కూడా వచ్చాడు కొడుక తల్లి పానం అయితే తీయకమన్నాడు, తల్లి దొరకకుంటే సరే మంచిదని తల్లి నెంబడి పెట్టుకొని ఆయన అటో మంచి కాడికి గూడు మంచిన కాడికి వచ్చిండు గుర్రాలు పట్టుకొని, గూడు మంచిన కాడికి వచ్చాడు అలాగు గిరిజబాతి ఆటను చూసి ఎక్కికి పడి ఏడుచుడు పెట్టింది, నాదా గీడికెళ్ళవేనో నీ కొడుకు పుట్టి పెరిగి పెద్దగా నీ అంత బుద్ధి గారు వచ్చి నీ జాడ అడుగుతాడు నాదా ఊరికి వేనమని చెప్పన్న, పల్లెకి వేనమని చెప్పన్న, పట్నం వేనమని చెప్పన్న, అమ్మ నేనున్న నీకెందుకు బాధ అండు, ఆటో మంచి కాడికి వచ్చినాక ఆలు మండలు పెట్టుకుంటావేనా జాడ పట్టిండు, ఇవాళ దాకా తల్లి గుర్రం ముంగట వచ్చింది ఇప్పుడు కొడుకు గుర్రం ముంగట పట్టుకొని, గుప్పిచ్చోగా గుర్రమే మరి గుర్రం మీద అతనికనా, గుప్పిచ్చోగా గుర్రమే మరి గుర్రం మీద అతనికనా, గుర్రం పోతా ఉన్నదా మరి గురుడు పోతా ఉన్నాడా, పడవీలరా మరి శత్రి మధ్య వందునా, డెక్క డెక్క గుర్రమే మరి డేగ పిల్ల సన్నమువా, డెక్క డెక్క గుర్రం డేగ పిల్ల సన్నమద్దు పిల్ల శత్రి మధ్యాన, ఆరు యావడ మీదరా మరి గుర్రం చేరా అంటనా, ఆవు బిడ్డ పసి లేకరా మరి రాజును కన్నా చూసనా, రాజుకోగా అడ్డమే మరి అడ్డ వల్ల అచ్చనా, మరి పాలపుల్ల చౌలు పైన చింతలా బిడ్డ పజల పిల్ల వారికి అడ్డం వచ్చింది, అయ్యా ఏ ఊరల్లా ఉన్నదే మరి ఏదే జామే ఉన్నదా, మరి ఏ ఊరు ఉన్న కొడుక ఏదే ఉన్నది, పాపకారు తవ్వలు దారినట్టు దొరికినట్టు తువ్వనట్టు దొరికిన ఆయన, కన్న కొడుకో రామ హో రామ, యారార కన్న కొడుకో రామ హో రామ, ఈ బాబకారుతో పట్టుకో నాదని అడవి పెట్టుకో బోధన నాయన, దోషకర్తం ఎంత దొరికింది తోపంటి పొయటలు చూస్తాను కానీ మరి మరస్సులు చూస్తలేను అన్నది, ఎవరి వేలమ్మా అంటే ఓ చెంచిపోతున్నా ఇక్కడ పోయాడు పొంగ చూసాను కానీ మళ్ళీ రంగ చూడలేదు అన్నది, కాకపోతే ఆ బిడ్డ పసిలే కానీ మా తల్లి కూడా ఇదే తోవేది బిడ్డ ఇక్కడ ఉండు అని మళ్ళీ రాలేదు మా తల్లి, ఎక్కడ ఉక్కు కూడా పడ్డమాట అలా తని పేరు ధర్మరాజు తల్లి పేరు సత్యవాది అట, అలా భార్య గిరియవాదిని బాయిగండవతి అడవిలో వచ్చిండట, భార్యకు దూపైతుందంటే అటవ మచ్చ కట్టి గుర్రాల గూడు మచ్చ కట్టి నీళ్ళ కంట వచ్చిండో సరో పట్టుకొని, ఈ తోబండి పొంగన చూసిన గానీ ఈ అమ్మల్లా మరి రంగాదు లేదన్నది, అప్పుడు జాలిగుండె జల్లు అంది అమ్మ నువ్వు చెప్పిన మాటలు నిజమే, ఇవ్వలేతోవేనమ్మా నేను మీ తల్లి గుడిటమేందేమో సావగా చల్లగా బతికేతుంటే నేను చల్లల కూలి ఎల్ల ఎల్ల తీసుకొస్తా, అంటే మీ తల్లి జాడ కూడా తీసుకొస్తా మా తండ్రి కూడా ఆయనే మా తండ్రి, ఇక్కడనే ఉండువని ఆడవండి ఆ చక్కని పిల్లవాడు తల్లి నెంబర్ పెట్టుకొని, ఆ జంగ అట్లా చిన్నంగ మెల్లంగా కొంత దూరం వచ్చేలా ఏతుంగ గడ్డలు పచ్చంగ రుచాలు ఉన్నాయి, గుప్పు 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 గుర్రాల రంగా, ఆ గుర్రమల గిరి మాత్రం కాలల గిరి ఆ బాయిలో వండుకున్న ఎవదుండో రాక్షసుకి నచ్చింది మాయా రాక్షసుకి, ఎవరో అత్తలని అందరం వేసి చూసింది, అందరం వేసి చూస్తే మాత్రం ఈ ఇద్దరు రెండు గుర్రాలు ఇద్దరు మనసులు కనబడ్డారు, దానికి దగ్గర మీద నచ్చినట్టు ఏర్పడ్డదట 36 రాక్షసుల ముక్కల కొయ్య, 66 రాక్షసుల అగ్గిల కొయ్య, నా దగ్గర ఉండి నా గండాన్ని పుట్టిండు అని ఆ రాక్షసి బాయిల నీళ్ళని లోపలి గుంజుకొని మాయం చేసి 12 లోపల నాలే పొయ్యారంలో పారిపోయిందట, ఆ పిల్లగాడనుకున్నాడు ఇప్పుడు మేము బయోటికి రాగా నీళ్ళు వారినట్టని, ఇప్పుడే బాయిల నీళ్ళని లోపల కారణం దాన్ని గుర్రం మీదకి వెళ్ళి గుప్పించి గుర్రం దొరికి ఆ బాయి చుట్టూ తిరిగేటాళ్లకు చచ్చిపోతున్నాయకుడు వచ్చి కచ్చిన ఇప్పటి ఇప్పుడు అమ్మలు కట్టుకుని అది మింగింది కాబట్టి అక్కడ పడున్నాయి,
ఈయన వట్టుకొచ్చిన తలవారే ఉన్నది అలా తండ్రి వట్టుకొచ్చింది. అలా తండ్రి దొడుకొచ్చిన పాపూసులు బంగారి ఉన్నాయి. ఆడిని చూసి తల్లి మాత్రం ఎక్కెక్కి పడి ఏడుసులు పెట్టింది. అమ్మా నువ్వు ఏడవద్దు, ఈ బాయిలోకి ఇట్లా పడిపోతే ఎముకలు పొక్కలు ఉన్న ఏరి కుప్పేసి లేపుతా నేను. అంత శక్తి ఉందని తల్లి ఎంబడి పెట్టుకుని బాయి లోపల దిగాడు. కొంత దూరం పోయేట ఆ రాగిసార కూడా దొరికింది, కానీ సన్నమా మెరుపుతో నీళ్లున్నాయి, అక్కడ ఏం తొవ్వ దొరకలేదు. భగవంతా నేను ఇంత దూరం వచ్చినా మా తండ్రి జాడ తీతానని మా తల్లిని ఎంబడి పెట్టుకుని 12 భోజనాల లోపల సన్నమా మెరుపుతో నీళ్లున్నాయని తండ్రి జాడలేదని 12 భోజనాల లోపలికి పోయి ఆ చంద్రవైద్యం చేత పట్టి పాలవానుత్యం కట గురుకట చెప్పించిన తాత నారదవు నువ్వే కన్నా నాకు ఏళ్ళ ఏదాలు గోలల్ల గోదాలు మాటలు మంత్రాలు మన చెట్ల కిరిజ తారక మంత్రం తలవల్ల ఓం ఓం అని ఓంకారం చదివి చంద్రవైద్యం నీళ్ళ మీద కొట్టిండే అమ్మా. ఎడవ నీళ్ళు ఎడవకైనా కుడి నీళ్ళు కిరుకైనా రాక్షసి అయ్యే తొవ్వ దొరికిందమ్మా. ఈ నుంచి మాత్రం కొంత దూరం పోయేటలకు ఆ రాక్షసి మాత్రం రాజ్యాలకు రాజ్యాలు దోసుకొచ్చి పెట్టిందట. ఎడలిని రకం పెట్టింది ఉప్పుతో 9 పప్పుతో 10 చీరలు రౌగలు నగరకొల్ల పట్టె మంచం వేసింది 4 కోళ్లకు 4 దియ్యలు ముట్టించి అత్తరు పన్నీరు బుక్క గులా చల్లినట్టు తంబల పాకలను ఊంచినట్టు ఉన్నది. బా మన అమ్మ నువ్వు ఎందుకంటే ఏడ్చినావు కదా, నీ అలకిరిని ఇట్లా ముళ్ళు తప్పిట్టు ఉన్నట్టుంది. మన నాయన ఇట్లా నీళ్ళ కచ్చి ఇలా గడిచిపోయిండేమో, మన అలకిరిని అలా పారిపోయినట్టుంది. ఎన్ని రోజులకు నీటికి అతని మంచం మీద మనం కూకొని ఉందాం అనుకో. 1 గంట 2 గంటలు చూసిండు ఎవరు జాడలేదు. రాక్షసి 12 భోజనాల్లో పారిపోయింది, దానికి ఎడలేని తలలొప్పి లేచింది. తగిన మిండిగా తిని నేను బతకను అనుకుంటావు, నాలబోయారం లోపల ఉండను గాని తిరగాడనుకుంటాట అమ్మ. ఈడ ఉండాలంటే ఎన్ని రోజులు పడతావు, రోజులు పడతాయి నెలలు పడతాయా, మన తండ్రి మనకు ఎప్పుడు దొరుకుతాడో. జాడీడి కచ్చింది ఎక్కడ విన జాడలేదు, ఇల్లని ఉన్నాడు బాయిలో దొరకబడదాం గాని నువ్వు ఇదే మంచాల కూర్చొని ఉంటు. నీ చుట్టూరు గిరికి తప్పితే ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు ముగ్గురు కైమూర్తులు వచ్చిన నీ మీద అర్థమయ్యే సెలవు లేదు అని పరమాను జంగడ గురుకట చేసిన తాత నారదముని. ఎక్కడ పోతే నువ్వే కానీ నేనైతే కాదని చెప్పి మంచ చుట్టూ గీత పెట్టిండు. నేను కొప్పుకొండలో పోయి 7 కోయలో కూడా తీసుకుని వస్తా, ఆలు కూడా ఇక్కడ మంచిగా అండుకుంటూ తినుకుంటూ అందరం ఉండి దొరకబడదాం అని గిరిజవాదిని మంచాల కూర్చున్న పెట్టి బాయి ఒడ్లెక్కి కొప్పుకొండల్లో కచ్చిండు. కోయల్లో కలుసుకున్నాడు, అమ్మా ఎందుకంటే మా తండ్రి దొరకలేదు కానీ దొరికినట్టే, ఎందుకంటే జాడ దొరికింది, మన పెద్దబాబు జాడ కూడా దొరికింది బాణాలు పట్టుకొని పోయినట్టుగా. ఓ లాగే చెప్పింది ఇదే తోవేండని. ఓ బాయి లోపల మాత్రం 12 భోజనాల లోపల నగర కొల్ల పట్టె మొత్తం 4 కొల్లకు 4 దిజను ముట్టించి అత్తని పన్నీరు బుక్క గులాలు తల్లి ఉన్నాయి. గిరిజవాదిని అక్కడ మా తల్లిని గుంగుడ పెట్టి నేను వచ్చినా, మిమ్మల్ని కూడా తీసుకుని పోదాం. ఇక్కడ తోగుల్లో నీళ్లు తొరిప పూలు మడకిన నీళ్ళు తాగి మానాగినుడు అయితే రోజు మీరు ఆడికి పోతే చక్కగా బియ్యం ఉన్నాయి, పప్పుచారు చేసుకుని తినచ్చు, కాయగూరలు ఉన్నాయి, మరి ముళ్ళు సపిళ్ళు దేవతలు ఉన్నట్టుంది. వాళ్ళు మేమే కొద్ది తయారు చేసినా ఎక్కడైనా బతకత్తానా ఏది మనకు తెలియదు అన్న వాళ్ళ సెజ్జోళ్ళలాట కొడుక. మేము ఇవాళ అత్తం గుట్టకున్న పండ కూడా రోజు ఉడుతుంది, గుమ్మిలాట్లు కూడా రోజు తవడి ఉడతాయి, కాబట్టి నేను ఇవాళ అచ్చిన తింటాము రేపు అంత సైండ్ అవుతుంది. ఊరుకుదామంటే ఉరకరాదు, ఎక్కుదామంటే దాని చెట్టు ఎక్కరాదు, గుట్టెక్కరాదు, ఏం దొరకనాడు మాకు, ఏటాడి బతకరాదు మాకు. ఇదే తలం మీ పెద్దనాయన చూపిండు కొడుక, ఒకవేళ దొరికితే మీ పెద్దనాయన తెచ్చి మాకు గలప, కానీ ఈ స్థలం మాత్రం వదలం నీ ఎంబర్ రామన్నాయట. శజ్జులతో నీ శివకుమారస్వామి మాట్లాడుకుంటా ఆయన కథ అట్లా ఉండని, కానీ నాయన అటువంటి బాయిలున్న రాక్షసికి తలనొప్పి తక్కువ అయిందట. అబ్బా ఏమైందని అందరూ చూస్తే ఈ పొల్లగాడు కొప్పుకొండలకి వెళ్ళిపోయాడు శివకుమారుడు, గిరిజవాత ఒక్కటే మంచాల బండి ఉన్నది, ఇప్పుడే పోయి నారంగ పండు దాన్ని నవ్వక మింగుతా, గోడ నుంచి నోటిడం ఎత్తా అని రాక్షసి. ఉరికచ్చేటాళ్లకు చుట్టూరు గిరిగీత పెట్టింది, ఆడికి పోదామంటే బరబరబర మంటల మీదకి వస్తాను అని అందరూ చూస్తే తగిన మిండి గీత పెట్టింది. కాబట్టి గీత దాడితే తలకాయవలసి చనిపోయేటువంటిది అర్థమైంది దానికి. ఏం చేయాలో దీని భర్త తీరేశం కడతా, ఇంతకు ముందు నా రక్త కుమారుడు ఉక్కుకోట పట్టణం అని నాకు ఆయన కథ చెప్పింది కదా, భర్త తీరేశం కట్టి ఏమే గిరిజవాతి నీ భర్త నచ్చిందంటే ఇట్లా నా భర్తను నమ్మి ఆ మంచం దిగి గీత దాటి ఇట్లా వచ్చేది ఉంటే నా రంగ పండవాలని నవరక మింగుతానన్నది రాక్షసి. మాయాలెక్కకోలు తిరుతున్న కొను పర 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 మండింది అయ్యా, లచ్చల నిరుడు రాజరవత కోమా నిరక్త కోమా నేషం కట్టింది. ఆ గంటల తర్వాత కాడికి వచ్చి గంటలు కొట్టి ఏమే గిరిజవాతి పండుకున్నవ గిరిజవాతి రామారావో, ఏయ్ పండుకున్నవ గిరిజవాతి రామారావో, నీ నిద్ర మీద మన్ను వయ్య రామారావో, నేను నీ భర్త నచ్చినానే రామారావో, నాకెళ్ళి చూడరాదే రామారావో, గిరిజవాతి ఓ మ
పండుకున్న గిరిజవాతమ్మలే చూస్తంటే భర్తను చూసిన టైం దగ్గర గిరిజవాడికి అమ్మా గంటల తర్వాత కళ్ళెవడంగానే అయ్యారావయ్యానే పోరాదా ఇక్కడ ఆగిపోతు బాగున్నాడు లేదా మానవ లేదా నేను రెండు గర్భిడి మనిషిని అడిగి రోజులు పెట్టి ఇక్కడ సాధలేక సాధువులు కలిసినవాదలేక ఎవరి చేతికి నన్ను అప్ప చెప్పినవా మన కొడుకు పుట్టిండు పెరిగి పెద్దగా అయిందని నేర్తానవా నాకు తెలియదా నీ మీద ప్రేమ లేదా భవ లేదా నిన్ను వదిలిపెట్టి ఒక పూట ఉందనా కానీ ఇక్కడికి వచ్చినాక ముళ్ళు స్థాపిట్టు దేవతలు కలిసి అయ్యా మీద ఏ ఊరు అని అడిగితే మన కథ మొత్తం చెప్పిన చెప్పంగా అయ్యా నువ్వు ఓటాలకు నీకు ఒక కొడుకు ఊడతాడు ఆ కొడుకు నీ గండాన తయారైండు ఆయన ముఖం చూస్తే పాకానికి వచ్చిన పత్తి కావాలన్నట్టు నీ తరకాయ వారికి చనిపోతావు అన్నాడు మరి స్వామి పుండు పుట్టింది కానీ పుండుకేమన్నా మందులేదా అంటే నీ భార్య నీకు బాకి ఉంటే ఎన్ని నెలలకైనా గర్వత్తది కానీ పోయి ఇప్పుడు మాత్రం నీ పానం తీసుకోకమన్న వాళ్ళే నేను ఇక గుండె రాయి చేసుకొని నేను కొండకేరి చూసినట్టు నీ కొరకు దీపం పెట్టుకొని కంటికి దీపం పెట్టుకొని చూస్తానా నా మీద పౌరం లేదా నా మీద ప్రేమ లేదా నా మీద భవ లేదా నన్ను వదిలిపెట్టి నీళ్ళ కంట వచ్చి ఇక్కడ ఉన్నావా మంచిగా నువ్వు పెడతాను వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి నాదా కొన్ని కొన్ని రోజులు కలిసినావు మన కొడుకు పుట్టిండా కొడుకు పుట్టి నీ అంత నీదే అన్న గండాలు పుట్టిండే దేవుడు ఎటువేండా ఇప్పుడు ఎటువేండు ఎందుకంటే సెంచుమాతాల దగ్గరికి వెళ్ళిపోయి సెంచుమాతో అయితే నువ్వు వేడితే నీ కన్ను రేదేవికి మేలమైందో ఎరుగురు సెంచులు తెలియడం వచ్చి నీకు ఉండబోతే అక్కడ పుట్టిండాడు అక్కడ పుట్టిండు పెద్దగా అయిందా నా అంత అయిందా పెద్దగా నీ అంత అయినప్పుడు నీ ఆయన నిన్నే తీసుకొచ్చాడు అంతేనా ఇప్పుడు నా దాడ పట్టుకుని వచ్చిండా ఒకవేళ ఆడ వచ్చింది అనుకో సెంచులో తీసుకొని అని ముఖం చూసింది అనుకో నా తలకాయ వాళ్ళకి నేను చచ్చిపోతా నీకు నాకేడ వసిపోయింది మరి నాతో నువ్వు అక్కడ ఉన్నావు నీకు మరి ఎవరు అబ్బో వాడు నా గండాన పుట్టిండు లంజ కొడుకు అది గీత పెట్టినట్టు ఉంది కదా మచ్చ చుట్టూ ముద్దుగుమ్మా గీత దాడుతున్నా నువ్వే దిగిరా నువ్వే దిగిరా పౌరం విరుగుంది ఏం చెయ్యాలి గండాన పెట్టినోడు గీత జనకు జన ముద్దుగుమ్మా జనకు జన నాదా గీత దాడి నువ్వు అత్త నాదా అరగంట చెప్ప అక్కడ గంట చెప్ప ఆరంగ ఆడదామే ఓ నాదు జమ్మ చెక్క నన్ను వదిలి పట్టినాదా నన్ను వదిలి పెట్టినాదా నువ్వు వెళ్ళి అట్టినావా నన్ను వదిలి పెట్టినాదా నా మీద పడేడుతున్నావు నువ్వు మంచాలను నేర్చుకునే కింద కూరదు నువ్వు అక్కడ నేను ఇక్కడ మన ప్రేమ దిగిరేది ఎక్కడ ఆడు నీ గర్భంలో పుట్టిండు నీ సనుపూరు జీకి బతికిండు నీ రెక్కల బొక్కల మెదిలిండు కాబట్టి నీకు ఏం దోషం లేదు నువ్వు మంచం దిగిరా నిన్ను పట్టుకొని ఏ దేశమైనా పోయి సాదుకుంటా కాదు నా కొడుకే ఎక్కువ అనుకుంటా కొడుకును పట్టుకునే ఉండు నేనే ఎక్కువ అనుకుంటే నా ఎంబర్రా నీకు భర్త కావాలా కొడుకు కావాలా తెలుసుకు ఆడికి వచ్చింది అనుకో అని ముఖం చూస్తే నేను చత్తా పోతానా పోతానా వచ్చినట్టు గిరి గీత పెట్టి గీత గీత దాటి తల్లి పాకానికి వచ్చిన బామ్మరింది తలపాటి వాళ్ళకి మరో అన్నాడు పగోడు పాలుడు వచ్చి నిన్ను ముర్త కావాలని పెట్టిన గీత నీకేం దోషం లేదు దిగిరా నాదా గీత దాటల్లా అంటే కొడుకు ఎవరు కొడుకు భగవంతుడు ఇచ్చిన బాధ్యత కొడుకు
కడవల గణమైనాక ముంతలేం కరువు ఆలు మొగల తెలుగుంటే పిల్లలు దొరకరా, ఇంకా ఉట్టరా మనకు పోరగలంటవా? అట్లయితే ఒక చిన్న పని చెయ్యి, అసలు తలకు పేగ కట్టి ఆయనకు ఒక మందులు తెమ్మను, కావిర మావిర మందు తెచ్చి నాకు గిరిగిరి గిరిగిరి వచ్చి కడుపులకు అవసరం కళ్ళ కాటికి పెట్టివాను. ఐకల్యం ఏడేడు సముద్రాల దగ్గర ఉన్నాయి ఆ మందులు. ఆ మందుల కంటే పోతే అక్కడ కొమ్మ కొమ్మ సందిన కోటి వేల రాక్షసుంది, కోట నుంచి మందుల వెనకాలడు మారణం అయితే రాని పానం పోతుంది. మనం ఇద్దరం మంచిగా కలిసి ఉంటాం, ఇక లేకపోతే నువ్వు అక్కడ నేను ఇక్కడ, లేకుంటే మందు దిగిర పట్టుకొని పోతా బంగారం రాదుకుంటా. మాయరాక్షసుకి ప్రకారంగా చెప్పుకుంటా 40 ఏళ్ళలో ఓని అని శివకుమారుడు సెంతులు రాకపోతే మరి రాని గాని గిరిజావాది నా కొడుకు మందుల తోలి నా కొడుకును మారణం చేస్తా, నా భర్తతో కలిసి మెలిసినే నువ్వు కాపురం చేస్తాను అనుకోని. ఒక కాలు మీద ఒక చెయ్యి మీద రోగం వచ్చినట్టు చేసి తలకు పేగ కట్టినది గిరిజావాది. అటువంటి శివకుమారుడు చెందు మాతలారా, మా తండ్రి తీసుకొని పెద్ద బాబుని తీసుకుని అత్తా ఇక్కడనే ఉండువాని చిన్నంగా మెల్లంగా మర మారేందు బావి కానీ రానా చిండి అయ్యోహో బాయిలా దిగి నాడు రామారావో అందుకుంటే రెండు చక్కెర అయింది అమ్మా నేను పొంగ మంచుకుంటే అమ్మా నేను అచ్చటాలకు నీకేం రోగం వచ్చిందని తల్లి మీద పడ్డ రామారామో నీకేం రోగం వచ్చి గిరిజావాది వారికి తండ్రి లేని కొడుకును అయితే బతుకుతానా అనుకోకుంటే ఏమైనా అపాయం వచ్చి నువ్వు చనిపోతే నిన్ను తల్లి లేని బిడ్డను అయిపోతా, తల్లి లేని లేని నీ తలపోతలు చూడన్నారే అమ్మా. అలంగాటువంటి గిరిజావాది లేచి కొడుక నువ్వేన వల్ల నాకు రోగం ఎక్కువైంది కొడుక, కవిర మావిర మందు తెచ్చి తాగితేనేమో భక్తులాట లేకుండా నా పానం పోయిందాట. ఎక్కువ నువ్వు ఉన్నాడు గంజి కోసంగి మఠం కాడ 7 సంవత్సరాలు ఒడ్డు కొడుక, మందులు తెస్తేనేమో భక్తులు లేకుండా నా పానం పోయింది అన్నదే అమ్మో. నీకన్నీకో నాకు ఇవ్వలేదు తల్లి, ఇప్పుడే పోయి మందులు పట్టుకత్తా నువ్వు ఇక్కడ ఉండు అని గిరిజావాది అద్దరం కూడా చుట్టూ గీత పెట్టిండు. ఇప్పుడే మందులు పట్టుకత్తాడు, మందులకు తయారైండు, మందులకు తయారయ్యా పిల్లవాడు ఎట్లా పోతున్నాడు. 4వ భాగం సంవత్సరం అది మళ్ళీ వచ్చే వారం నాడు 5వ భాగం చెప్తున్నాం మేము. 6 భాగాలు వాడ ఉన్నది గిరిజావాది కథ. మా గ్రామం కోనపేట మండలం నిన్నెల జిల్లా ఆదిలాబాద్. నా పేరు గుంటి శ్రీశైలం, గట్టయ్య లక్ష్మయ్య చిన్న తిరుపతి పెద్ద తిరుపతి. ఈ కథ ఇంత మళ్ళా వచ్చే వారం నాడు మంగళవాణి పాడారమ్మ మా పరగురుతి మల్లయ్యకు మా పరగురుతి బీరయ్యకు గౌరమ్మకు ఆరైతే కమలారే మంగళ ఆరైతే మల్కోరే ఆరైతే కమలారే మంగళ ఆరైతే మల్కోరే పచ్చన పాలేశ్వరికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.